हेलो डियर्स, हाउ यू ऑल। दिस इज़ मोनिका। वेलकम टू माय चैनल मोनिका मल्टीटास्किंग। स्टे सेफ स्टे हेल्दी। सो हेल्दी रेसिपीज कोसम वेंटने ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी। ई रोज रेसिपी वच्चेसी उगादी स्पेशल नेति बोब्बट्लु। वीटिनी ओक्को प्लेस लो ओक्कोलागा पिलुस्तारंडी, भक्षालनी पोलेलुनी। सो ఈ రోజు ఈ రెసిపీని ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను। సో తప్పకుండా ట్రై చేయండి, అండ్ మీకు ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి। సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో। ఈ నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను। దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి। చూడండి, గంట తర్వాత ఇలా బాగా నానిపోయి ఉంటుంది, ఇలా విరిస్తే రెండు ముక్కలుగా విరిగిపోతుంది। ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లోకి తీసుకొని ఒక కప్పుతో శనగపప్పు తీసుకున్నాను కదా, ఇప్పుడు రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను। దీన్ని హై ఫ్లేమ్పై 4 విజిల్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి, పప్పు మెత్తగా ఉడకాలండి। ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం। దానికోసం నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను। ఈ గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి, చాలా తక్కువగా। ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ పిండినంతా బాగా కలిపేసుకోవాలి। పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి, చపాతీ ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది। చూడండి, మధ్యలో కాస్త ఆయిల్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండినంతా బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు చూడండి ఇలా వచ్చేసింది। దీన్ని ఒక క్యాప్తో కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు లోపల పప్పులో కలపడానికి బెల్లాన్ని తురిమి తీసుకుందాం। ఖచ్చితంగా నల్ల బెల్లం తీసుకోవడానికి ట్రై చేయండి, తెల్ల బెల్లం వాడొద్దండి, అందులో సల్ఫర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది। సో నేను ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను। కరెక్ట్గా హై ఫ్లేమ్పై 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పప్పులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఇలా వడకట్టుకోవాలి। వేడి మీదే వడకట్టుకుంటే పప్పులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కూడా ఎవాపరేట్ అయిపోతాయి। చూడండి, ఇప్పుడు ఆ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందాక మనం తురుముకున్న బెల్లాన్ని వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే లో ఫ్లేమ్పై బెల్లంని కరిగించుకోవాలి। బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కాస్త కరిగితే సరిపోతుంది। ఇప్పుడు అందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి। పప్పు అంతా ఇప్పుడు బెల్లంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి। చూడండి, ఇప్పుడు నాకు పిండి కాస్త మెత్తగా ఉంది। ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను, అలాగే 3 లేదా 4 టేబుల్ స్పూన్, లేకపోతే మీ ఇష్టాన్ని బట్టి ఎంతైనా నెయ్యిని యాడ్ చేసుకోండి। 6 to 8 మినిట్స్ లో ఫ్లేమ్పై బాగా కుక్ అయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఎవాపరేట్ అయిపోయి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి। ఇప్పుడు దాన్ని చల్లార పెట్టుకొని ఇందాక కలుపుకున్న గోధుమ పిండిని తీసుకొని చూడండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా గోధుమ పిండిని తీసుకోవాలి। ఇలా రౌండ్ బాల్ లాగా చుట్టేసుకున్న తర్వాత దాన్ని 1 బౌల్ లాగా ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే పప్పు స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది। మనం ఎంతైతే గోధుమ పిండి తీసుకున్నామో అదే సైజులో పప్పు ముద్దని కూడా తీసుకొని ఇందులో ఫిల్ చేసుకొని ఈక్వల్గా వచ్చేటట్టు పప్పుని కవర్ చేసుకుంటూ రౌండ్ బాల్ లాగా చుట్టేసుకోవాలి। చూడండి, ఏమైనా ఎక్స్ట్రా పప్పు వస్తుంటే దాన్ని లోపలికి ఇలా నెట్టేస్తూ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న రౌండ్ బాల్ని ఒకసారి గోధుమ పిండి ఉంటుంది కదా పొడి పిండిలో టోటల్గా డిప్ చేసుకోవాలి। ఇలా డిప్ చేసుకున్న బాల్ని ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి। కాస్త ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ రోలర్ ఉంటుంది కదా, ఇప్పుడు చపాతీ రోలర్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి। మధ్యలో మధ్యలో లైట్గా పొడి పిండిని చల్లుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది। ఇప్పుడు దీన్ని కాల్చుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని చపాతీని దానిపై వేసుకోవాలి। ఒక సైడ్ కాసేపు 1-10 సెకండ్స్ అలా కాలిన తర్వాత 2వ సైడ్ టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా కాలిన తర్వాత ఇప్పుడు నెయ్యితో అంతా అప్లై చేసుకోవాలి। చూడండి, ఇలా నెయ్యినంతా అప్లై చేసుకున్న తర్వాత చాలా చక్కగా రోస్ట్ అయిపోయింది। ఇప్పుడు నెయ్యి లేదా నూనె అప్లై చేసి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। కాస్త నెయ్యిని తీసుకొని ఫస్టే కొంచెం వెడల్పుగా రోల్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో పప్పు ముద్దని తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసి ఎక్స్ట్రాగా ఏమైనా పిండి ఉంటే దాన్ని ఇలా చేతులతో తీసేసుకోవాలి। ఇలా రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త వెడల్పుగా ప్రెస్ చేసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఫింగర్స్తో కాసేపు ఇలా ప్రెస్ చేసుకోవాలి, తర్వాత చపాతీ రోలర్తో
ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న బొబ్బట్లని ప్యాన్పై నెయ్యి వేసుకుంటూ కాల్చేసుకోవడమే అంతే అండి. చాలా సింపుల్. ఈ బొబ్బట్లని ఒక్కో ప్లేస్లో ఒక్కో పేరు పెట్టి పిలవడమే కాదు, ఒక్కో ప్లేస్లో ఒక్కో స్టైల్లో చేస్తారు. సో మరో స్టైల్లో నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.